శ్రీకారం చుట్టేసాం శరవేగంగా జరుగుతోంది ఎంత మంది అడ్డు వచ్చినా ఎంత మంది నారా చంద్రబాబు లాంటి రాక్షసులు కోట్లకి వెళ్ళినా సరే ఆ కోట్లలో జయించాం కోట్లలో విజయం సాధించాం పేదల పక్షాన నిలబడ్డాం పేదలందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టాం ఇదంతా కూడా బ్రహ్మాండంగా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా జగనన్న మాకు ఇల్లు కట్టేస్తా ఉన్నాడు ఆ కాలనీలోకి వెళ్ళాలి ఆ ఇంట్లోకి వెళ్ళాలి గృహప్రవేశం చేసుకోవాలి జగనన్న ఫోటో మా గుండెల్లో కాదు ఆ ఇంట్లో కూడా పెట్టుకొని జగనన్నకి జయజయాలు పలకాలని చెప్పేసి ఆ అక్క చెల్లి ఆ పిల్లలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈ పాటికే ఒక మన ఏలూరు జిల్లాకు సంబంధించి సుమారుగా 87444 ఇళ్ళు కేటాయిస్తే ఈ పాటికే 21432 ఇళ్ళని కంప్లీట్ చేయగలిగాం అంటే బ్రహ్మాండంగా ప్రోగ్రెస్ ఇళ్ళ నిర్మాణంలో పరుగులు పెట్టిస్తున్న పరిస్థితులు మనం చూసాం ఈ పరిస్థితుల్లో మా మిత్రులు మాజీ ఉప ముఖ్యమంత్రి వరులు ఆళ్ళ నాని గారి నేతృత్వంలో వారి నియోజకవర్గంలో ఈ లేఅవుట్లో వారు తీసుకుంటున్న చర్యలు కానివ్వండి ఇంకా వారు కొన్ని సౌకర్యాలు కావాలని చెప్పేసి కూడా ఇప్పుడు రివ్యూ మీటింగ్లో కూడా మాట్లాడతామని చెప్పారు త్వరితగతిన బ్రహ్మాండంగా శరవేగంగా ఈ లేఅవుట్లన్నీ కూడా అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేసి పేద ప్రజలకి అక్కా చెల్లెలకి అందిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు వచ్చారు అదేవిధంగా అధికారులందరూ కూడా మా ఎండి లక్ష్మీషా గారు వచ్చారు మన కలెక్టర్ వెంకటేష్ గారు నువ్వు ఏ స్టేజ్ వరకు కంప్లీట్ చేసావు ఇప్పుడు నేను మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేదలందరికీ కూడా ఇళ్ళు కంప్లీట్ చేసి ఇస్తా ఉన్నారనేది రెండు కూడా బేరీ చేసి ట్వీట్ చేయడం కూడా జరిగింది జరిగిన దరిమిళ ఇంతవరకు నారా చంద్రబాబు నాయుడు నుంచి సమాధానం రావాలి చంద్రబాబు నాయుడికి ఒకటే చెప్తా ఉన్నాం సెల్ఫీలు ఇవన్నీ పిల్ల చేస్తలు చిల్లరగాళ్ళు చేసుకునే చేస్తలు ఇవన్నీ కూడా నీకు స్వయంగా నీకు కళ్ళకు కట్టినట్టు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కానీ రాష్ట్రంలో జరుగుతున్న జగనన్న కాలనీల శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని కానీ నీకు కళ్ళకు కట్టినట్టు మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నాం రమ్మని కూడా కోరుతా ఉన్నాం ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ జిల్లాలో పర్యటన చేద్దామో జగనన్న కాలనీలు ఏ విధంగా సుందరవంతంగా తీర్చిదిద్దబడుతూ ఉన్నాయో ఏదో మొక్కుబడిగా ఇళ్ల స్థలం ఒకచోట ఉంటే ఆడు ఇల్లు కట్టేసి నేను కట్టించానంటాం కాదు ఈ రోజున భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా భారతదేశంలోనే అంటే కేంద్ర ప్రభుత్వం 1,20,00,000 ఇళ్ళని శాంక్షన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఒక్క రాష్ట్రంలోనే సుమారుగా ఈ పాటికే 22,00,000 ఇళ్ల నిర్మాణం ప్రక్రియ శ్రీకారం చుట్టేశాం శరవేగంగా జరుగుతూ ఉంది ఎంతమంది అడ్డు వచ్చినా ఎంతమంది నారా చంద్రబాబు లాంటి రాక్షసులు కోట్లకి వెళ్ళినా సరే ఆ కోట్లలో జయించాం కోట్లలో విజయం సాధించాం.